अंबेडकर कोनसीम जिल्ला कोत्तपेट नियोजकवर्गम आत्रेयपुरम मंडलम वाडपल्ली ग्रामंलो कोरिन कोरुकुलु तीर्चे कोंगु बंगारंगा विराजलुतुन्न एडु वाराल वेंकन्नगा पेरुगांचिन श्री वेंकटेश्वर स्वामिनी देवादाय शाख कमिश्नर एम हरि जवहरलाल कुटुंब सभ्युलतो कलिसि दर्शिंचुकुन्नारु। ఆయనతో పాటు దేవదాయ శాఖ కమిషనర్ మేడిపల్లి విజయరాజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు దేవస్థానం ఈవో మధునూరి సత్యనారాయణ రాజు పాల్గొన్నారు। గొప్ప క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది। చాలా మంచి అనుభవాన్ని అనుభూతిని నేను తీసుకుంటాం జరుగుతుంది। వాడపల్లిలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎంతో మహిమగల స్థలంగా పరిగణించడం వల్లే ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతా ఉంది। భక్తులు కూడా మరి ఈరోజు శనివారం కావడం కారణంగా వందలాది వేలాది మంది భక్తులు తరలి వచ్చారు। వారితో ముచ్చటిచ్చినప్పుడు వాళ్ళు చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది। ఇంతకుముందు ఉన్నటువంటి దేవాలయానికి ఇప్పుడు ఉండేటటువంటి దేవాలయం విత్ ఫెసిలిటీస్ భక్తునికి అనుగుణంగా ఎంతో మార్పు తీసుకొచ్చారు నేడు అని చెప్పి భక్తులు చెప్పడం జరిగింది। వాటితో పాటుగా భక్తులకు నిరంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అలాగే గౌరవ యూనో ధర్మకర్తల మండలి చైర్పర్సన్ గారు అలాగే ఈవో గారు సమష్టిగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యపడింది అని నేను భావిస్తాను। నిరంతరం వాళ్ళు పర్యవేక్షణలో భక్తులకు కావాల్సినటువంటి అవసరాలని ఎప్పటికప్పుడు తీర్చడంలో వాళ్ళు నిజంగా చాలా దృష్టి పెట్టినారు అనే దానికి నిదర్శనం వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో రాబోయే రోజుల్లో వాళ్ళకి అదే పెద్ద సమస్య కాబోతుంది। ఎందుకంటే ఈరోజు 40-50 వేల మంది వచ్చారు, రాబోయే రోజుల్లో 3 లక్షలు 4 లక్షలు యూనో ఉత్సవాలప్పుడు వచ్చినప్పుడు దానికి తగ్గట్లుగా ఏర్పాట్ల విషయంలో వాళ్ళు చాలా చాలా మార్పులు ఇంకా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఇప్పుడే రివ్యూ చేయడం జరిగింది। ఈ రివ్యూలో నేను స్పష్టంగా వాళ్ళకి ఇక్కడ దేవాలయంలో ముఖ్యంగా శానిటేషను డ్రైనేజు అలాగే యూనో భక్తులకు సంబంధించినటువంటి వసతి సౌకర్యాలు డార్మెటరీస్ ఇవన్నీ కూడా